శ్రీమన్ మహాగణాధిపతి నమ చాలామంది జీవితాలలో వాస్తురీత్యా కొన్ని పరిశీలనలో దక్షిణానికి సంబంధించి గృహ సంబంధ రీత్యా ఇబ్బందులు కలుగుతాయి అనే ఒక అపోహతో అందరికీ దక్షిణాన్ని ప్రిఫర్ చేయకపోవడాన్ని మనం గమనించవచ్చు ఎందుకంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రధాన ద్వారంగా ఉన్న ఇళ్లకు వాస్తురీత్యా అనుకూలంగా మనం గృహ నిర్మాణం చేసుకోవచ్చు ఎందుకంటే ఆగ్నేయం వంట నైరుతి పంట వాయుల్లో టాయిలెట్స్ ఇవి ఈశాన్యం గుంట అంటారు అంటే ఈశాన్యానికి సంబంధించిన ఓపెన్ ప్లేస్ ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఒక దక్షిణం కానీ పడమర కానీ గృహ నిర్మాణం చేసే సందర్భాలలో వాస్తు అన్ని అనుకూలంగా రాకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే ఆగ్నేయ వంట భాగంలో ప్రధాన గుమ్మం పెట్టినప్పుడు వంటగది యొక్క స్థానం అనేది మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాలలో కొందరికి మాత్రమే దక్షిణం జాతకరీత్యా అనుకూలిస్తుంది కొందరికి మాత్రమే వాస్తురీత్యా పడమరు కూడా ప్రిఫర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది తూర్పు పడమరులు ఎవరైనా గృహ నిర్మాణం చేసుకోవచ్చు ఇందులో దక్షిణం అనుకూలంగా ఉన్న సందర్భాన్ని తెలుసుకొని మనం గృహ నిర్మాణం చేసుకోవాలి జాతకరీత్యా ఈ యొక్క పరిహారాన్ని తెలుసుకోకుండా లేదా జాతక చక్రంలో దక్షిణం కలిసి రాదని తెలిసి గనక దక్షిణాన్ని గనక తీసుకున్నట్లయితే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనకు శాస్త్రజ్ఞులు పూర్వము వర్గుల రీత్యా తెలియజేయడం జరిగింది ఆ కా చా టా ఈ యొక్క వర్గుల ప్రకారము గృహ నిర్మాణాన్ని చేసుకున్నట్లయితే వారి జీవితాలలో ఆ యొక్క అక్షరాన్ని బట్టి వాళ్ళకు ఆ దిక్కులో గనక గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే వాటికి ఎటువంటి వాస్తురీత్యా దోషాలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో భాగంగా దక్షిణానికి సంబంధించి దక్షిణాన్ని మూడు భాగాలుగా మనం విభజించినప్పుడు దక్షిణము మధ్యలో ఉన్నది దక్షిణము అదేవిధంగా కింద భాగాన్ని దక్షిణాగ్నేయము పై భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు ఉదాహరణకు ముప్పై అడుగులు అనుకోండి ముప్పై అడుగుల్లో మధ్యలో ఉన్న అడుగులు దక్షిణము తూర్పు భాగంలో ఉన్న పది అడుగులు దక్షిణాగ్నేయము నా పడమర భాగంలో ఉన్న పై భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు ఈ యొక్క మూడు భాగాల్లో వాస్తురీత్యా కొన్ని రకాల దోషాలు ఖచ్చితంగా వర్తిస్తాయి అంటే గృహ నిర్మాణ సమయంలో మనం కొన్ని తెలిసి తెలియకుండా కనుక చేసే నిర్మాణం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ప్రత్యేకంగా స్త్రీకి అనారోగ్య సమస్యలు కానీ కుటుంబం గురించి బాధ్యత తీసుకొని అనేక రకాలుగా సఫర్ అవుతూ మానసికంగా ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఇళ్లలో దక్షిణ భాగంలో ప్రధాన గుమ్మ ఉన్న వాళ్లకు అనుకోకుండా ఏదో ఒక విధంగా ఆరోగ్య రీత్యా సమస్యలు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు కాకపోతే దక్షిణ ఆగ్నేయానికి సంబంధించి గృహ నిర్మాణం చేసే సందర్భంలో ఆగ్నేయానికి ఎదురుగా గనక రాజివీధి గనక ఉన్నట్లయితే ఎవరైనా సరే ఎవరి జాతకాల్లో అయినా సరే మేము ఆర్థికంగా ఎదగలేకపోతున్నామనో లేకపోతే కుటుంబంలో ఎన్నో రకాల అప్పులతో ఇబ్బంది పడుతున్నామనో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య వల్ల సఫర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దక్షిణ ఆగ్నేయ భాగంలో ప్రధాన ద్వారం ఉండి దానికి ఎదురుగా రాజువీధి అంటే ఒక మెయిన్ రోడ్డు వీధి పోర్టు అనేది తగులుతూ ఆగ్నేయ భాగానికే తగులుతూ ఉన్నట్లయితే అంటే మీ ఇంటి ప్రహరీ గుమ్మానికి సంబంధించి ఎదురుగా కనుక రాజవీధి వచ్చినట్లయితే ఆ ఇంట్లో వాళ్లకు అనుకోని అదృష్టం ఏర్పడము ఆకస్మిక ధనలాభయోగం కలగడము కటిక దారిద్యంలో ఉన్నవాడు కూడా ఆ ఇంట్లో అంటే రెంట్ పర్పస్ వెళ్ళినా కిరాయికి వెళ్ళినా లేదా అటువంటి స్థలాన్ని కొనుగోలు చేసినా కూడా ఆకస్మికంగా వాళ్ళు మినిమం మూడంతస్తుల బిల్డింగ్ వరకు కట్టగలిగిన స్తోమత ఏర్పడడానికి ఆ యొక్క వాస్తు వర్తిస్తుంది అనుసరించేలా చేస్తుంది ఆ ఇంటి యజమానిని ఆర్థికంగా గొప్ప స్థితిలో ఏర్పాటు చేస్తుంది కానీ మనం గృహ నిర్మాణానికి సంబంధించి చేసే పనుల్లో దక్షిణ భాగానికి సంబంధించి వాస్తురీత్యా ఆ యొక్క పేరు బట్టి వర్గుని బట్టి లేదా దక్షిణానికి సంబంధించి సింహాయం ప్రకారం కనుక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు సమస్యలు లేని జీవితం పొందడానికి అవకాశం ఉంటుంది మనం తెలిసి తెలియకుండా గనుక గృహ నిర్మాణం చేసినట్లయితే ఆరోగ్య రీత్యా సమస్యలు ఒకరికి బాగలేదని అంటే వాళ్ళకి తగ్గగానే మరొకరికి మళ్ళీ వెంటనే అనారోగ్య సమస్యలు ఏర్పడ్డము అంటే కుటుంబంలో ఆ ఇంట్లో స్త్రీ భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ లేదా తన జీవితంలో ఆరోగ్యపరమైన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడ్డాన్ని మనం గమనించవచ్చు అందుకని ప్రత్యేకంగా తూర్పు ఉత్తరాలలో గృహ నిర్మాణం చేసుకునేదానికి వాస్తురీత్యా ఏ దోషాలు వర్తించవు కాబట్టి వీలైనంతవరకు తూర్పు ఉత్తరాలను ప్రిఫర్ చేయడము వాస్తురీత్యా తెలుసుకొని కొనుక్కోవడం అనేది జరుగుతుంటుంది ప్రత్యేకంగా దక్షిణం కానీ పడమర కానీ మీరు గృహ నిర్మాణం చేయాలనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి కింద స్కోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకుని చక్కని వాస్తు రీత్యా అనుకూలమైన గృహ నిర్మాణానికి సంబంధించిన మీరు ప్లాన్ని తీసుకొని గనుక గృహ నిర్మాణం చేసినట్లయితే అత్యంత ధనికులు అవుతారు కుటుంబంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అనేక రకాల సుఖ సంతోషాలను పొందేందుకు అనుకూలత కలిగిన ప్లాన్ను పొంది ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి తప్పకుండా వాస్తు మీరు దక్షిణానికి సంబంధించి కానీ పరంపరకు సంబంధించి కానీ మీకు ఒక స్థలం దానికి అవకాశం వచ్చినప్పుడు నేరుగా సంప్రదించండి లేదా కాల్లో నేరుగా మీరు వీడియో కాల్లోనో వాట్సాప్ రూపంలో వాట్సాప్ వీడియో కాల్ రూపంలోనో తెలుసుకునే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు శుభం భూయాత్